हेलो फ्रेंड्स एला उन्नारु अंदरिकी नमस्कारम मीरु चूस्तुन्नारु सैरन टीवी यूट्यूब चैनल फ्रेंड्स वीडियोलो मीकु गैस सिलिंडर की संबंधिंचिन लेटेस्ट गुड न्यूस गुरिंचि अयिते चेप्तानु वीडियोनी चिवरि वरकु चूडंडि नच्चिते लाइक चेयंडि फ्रेंड्स गैस सिलिंडर विनियोगदारुलकु गुड न्यूस गैस सिलिंडर विनियोगदारुलकु केंद्र प्रभुत्वम अयिते गुड न्यूस अंदिंचिंदि నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరలు ఈ నెలలో స్థిరంగా ఉన్నాయి. ధరలైతే ఏం పెరగలేవు. చమురు కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన చమురు ధరలు గ్యాస్ ధరలను పెంచుతాయి. దానిలో భాగంగానే ఈ నెల 1వ తేదీన కూడా సిలిండర్ ధరలను చమురు కంపెనీలు ప్రకటించాయి. అయితే ఈ నెలలో గ్యాస్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదనైతే చెప్పడం జరిగింది. అంటే మనకు గత నెలలో ఏ ధర అయితే ఉందో ఈ నెలలో కూడా అదే ధర అయితే ఉంది. ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలు కనుక చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్లో 14.2 కిలోల సిలిండర్ ధర వచ్చేసి 646.50 పైసలుగా ఉంది. అంటే 646 రూపాయలు 50 పైసలు గానైతే ఉంది. ఇక్కడ ఢిల్లీలో చూసుకున్నట్లయితే 594, కోల్కత్తాలో చూసుకున్నట్లయితే 621, ముంబైలో చూసుకున్నట్లయితే 594, చెన్నైలో చూసుకుంటే 610 రూపాయలు అయితే ఉంది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించినప్పటి నుండి సబ్సిడీ ఉన్న గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు సబ్సిడీని నిలిపివేసి షాక్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్ మనకు గ్యాస్ సిలిండర్లు ధరలు తగ్గినాయి కాబట్టి మనకు ఎవరైతే గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళకైతే సబ్సిడీ అయితే ఆపివేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం.